श्री गुरुभ्यो नमः। हंस संस्थ तन साहित्य बृंदमैन पद्य सौंदर्य वेदिकलो वारं वारं गुरुलु श्री पोनपल्लि श्रीरामाराव गारी मुखतः जरुगुतुन्नटुवंटि बाल व्याकरण अध्यापन 19वा तरगति की सभ्युलंदरिकी स्वागतं तेलुपुतू मास्टर श्री रामाराव गारिकि नमस्कारालु तेलियजेसुकुंटू वारिनि తరగతిని ప్రారంభించవలసిందిగా కోరుతూ మాస్టర్ నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాకరణ తరగతులకు మొదట మహీధర రామ్మోహన్ రావు గారు సేకరించిన విద్యాభిషేక సంబంధమైనటువంటి శ్లోకాల్లోంచి ఒక శ్లోకం నీలకంఠ దీక్షితులు వారు శివలీలార్ణవం అనేటువంటి గ్రంథంలో రచించిన శ్లోకం ఇది. అనాయత ప్రాణం అసంయతాక్షం అబ్రహ్మచర్యాణ అనశనాధిఖేయం चित्तं महेशे निवृतं विधातुं सिद्धः कवीनां कवितैव योगः. ईश्वरुनि मीद ध्यानं कोसं अनि चेप्पि योगुलु प्रयत्नालु चेस्तू उंटारु, एन्नो प्रयत्नालु. वाटिलो ऊपिरि बिगबेट्टडं प्राणायामं अनि, शब्दमादि निग्रहं कलिगि उंडडं, इंद्रिय निग्रहमु బాహ్య నిగ్రహము అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉండడం, బ్రహ్మచర్యము నిరాహారము ఉపవాస దీక్ష, ఇటువంటి ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు. అటువంటి శ్రమ అక్కర్ లేకుండానే కవీశులు యోగ సిద్ధిని పొందుతున్నారు. ఏది సాధనంగా చేసుకునే అంటే తమ కవిత్వాన్ని సాధనంగా చేసుకుని, అటువంటి శ్రమలు అక్కర్లేకనే కవిత్వాన్ని సాధనతోడో కవిత్వం అనేటువంటి సాధనంతోనే యోగ సిద్ధిని బడయిస్తున్నారు కవీశులు. అనగా మనోనిశ్చలత సాధించి ఆత్మదర్శనం కోసం ఆ ఆత్మదర్శన అదృష్ట భాగ్యాన్ని పొందుతున్నారు కవీశులు. అంచేత కవిత్వం ఒక యోగం అని చెబుతున్నారు శివలీలార్ణవంలో నీలకంఠ దీక్షితుల వారు. మనం ప్రాతాది సంధి చెప్పుకుంటూ 2 సూత్రాల దాకా అనుకుంటాను అయినది, మొత్తం 4 సూత్రాలు అవి. అందుకనే ఆ మొదట మనం అనుకున్నాం ఇక్కడి నుంచి 4 సూత్రాలు వరుసగా 36, 37, 38, 39 ఈ 4 సంఖ్యలు కలిగినటువంటి బాలవ్యాకరణం సూరి గారి సంధి పరిచ్ఛేదంలో ఆ సూత్రాలు 4 కూడా ప్రాతాది సంధి కింద చెప్పబడింది. ఇది ప్రాతాది సంధి అనేది మనం పెట్టుకున్నటువంటి పేరు తప్ప, ఏదో పాఠం చెప్పుకునేటప్పుడు అందరికీ అర్థం కావడం కోసం ప్రాతాది సంధి అని పేరు మనం పెట్టుకున్నదే కానీ వ్యాకర్తలు సూత్రరాజని చేస్తారు. అవి విడివిడిగా ఎక్కడైనా దూరం దూరంగా ఉండొచ్చు, ఒక్కొక్క రకపరకనే ఉండొచ్చు. ఏదైనా ఆ సంధి పేరు పెట్టి ఆ సూత్రాలను ఒక చోటకి క్రోడీకరించడం జరుగుతున్నది. సమాసంబున ప్రాతాదులు తెలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు. ఇది ఈ ప్రాతాది సంధి అని చెప్పుకుంటున్నటువంటి 4 సూత్రాల్లో మొదటి సూత్రం. సంధి పరిచ్ఛేదంలో సూర్యగారి బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదంలో 36వ సూత్రం. సమాసంబునం ప్రాతాదులు తెలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు, అది 36వ సూత్రం. 37వ సూత్రం లోప్తశేషమునకు పరుషంబులు పరములగినప్పుడు నుగాగమం బగు. లుప్తశేషమునకు పరుషంబులు పరములగినప్పుడు నుగాగమం బగు, ఇది 37వ సూత్రం. బాలవ్యాకరణంలో సూర్యగారి సంధి పరిచ్ఛేదంలో 38వ సూత్రం. క్రొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషంబునకు కొన్ని ఎడల నుగాగమంబును, కొన్ని ఎడల మీదిహలను విద్విత్వంబును అగు. 4వ సూత్రం. అన్యంబులకు సైతము ఈ కార్యంబులు కానంబడియడి, కొండుకచో కానంబడియడి. అన్యంబులకు సైతము ఈ కార్యంబులు కొండుకచో కానంబడియడి, ఇది బాలవ్యాకరణంలో సూర్యగారి సంధి పరిచ్ఛేదంలో 39వ సూత్రం.
ఈ 36 37 38 39 నాలుగు సూత్రాలు ప్రాతాది సంధి సూత్రాలు కింద చెప్పబడుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటే తీసుకుని మనం పరిశీలన చేయొచ్చు. సమాసంబరం ప్రాతాదులు తెలియచ్చు మీది వర్ణంబులకెళ్ళ లోపంబు బహుళంబుగానగు. ప్రాతాదులు అన్నవి ఆకృతిగణంగా చెప్పారు. ఎవరు కూడా ఇవి ప్రాతాదులు అని సూర్యగారు ఇక్కడ అనలేదు. లేకపోయినట్లయితే వ్యాకరణ కోసం మొదలైనటువంటి నిఘంటువుల్లో కూడా ఇక్కడ ఆ మాట ప్రాతాదులు ఇవి అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఒక్క రమణీయకర్త ప్రాత క్రొత్త లేత మీదు పువ్వు ఇవి నాలుగో ఐదో ఆయన ప్రాతాదుల కింద పేర్కొన్నారు. ప్రాతాదులు అనేవి ఆకృతి గణం అంటే ఎన్నో అటువంటి సారూప్యం కలిగిన పదాలు ఎన్నైనా అందులో చేరడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆకృతి గణము అంటారు. కొత్త పదాలు ఇంకా ఏమైనా అటువంటివి దొరికితే దాంట్లో చేర్చుకోవచ్చు మనం. సమాసం జరుగుతూ ఉండాలి. అందులో పూర్వపదం ప్రాత మొదలైనవి అయి ఉండాలి. ప్రాత క్రొత్త లేత మీదు వంటివి ఏదో అయి ఉండాలి. వాటి యొక్క తొలి అచ్చు మీద వర్ణంబుల ఎల్ల వాటిల్లో ఉండేటువంటి మొదటి అచ్చు ఎక్కడ ఉన్నదో చూసుకుని ప్రాత అని తీసుకుంటే ప్రాత యొక్క వర్ణక్రమం చూస్తే పకార రకార ఆకారములు అర్ధానుస్వారం తకార అకారములను ఇవి దాని యొక్క వర్ణక్రమం పూర్తిగా ప్రాత. అందులో తొలి అచ్చు ఏమిటి అంటే ప్రాలో ఉండేటువంటి పకార రకార ఆకారము ఇది తొలి అచ్చు. మామూలుగా తొలి వచ్చేది ఏమిటంటే హ్రస్వమైన కారణం. ప్రాత అనే శబ్దంలో తొలి వచ్చేది అంటే ప్రాత కృత వీటిలో తొలి వచ్చేది అంటే ప్రాతాదుల్లో ప్రాతలో ఆ అనేది క్రొత్త చూద్దాం. క్రొత్తలో కకార రకార ఒకారములు కకార రకారము రెండు కూడా అలులే ఒకారం తొలియచ్చు. అలాగా ఆ తొలియచ్చు మీద ఎన్ని వర్ణములుంటే అవన్నీ కూడా మూడు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు అది అన్ని వర్ణములకి లోపంబు బహుళంబు గానగు. ఇప్పుడు ప్రాతాదులు అన్నప్పుడు మనకి శబ్దం చూడండి ప్రాతలో అరసన ఉంది క్రొత్తలో లేదు. ప్రాతలో ఉండేది క్రొత్తలో మానేశారు అంతే క్రొత్తలో లేదు. చాలా వాటిలో మనం అరసన శబ్దగతంగా ఉంటుంది అది ఎవరో తీసుకొచ్చి గ్రామర్ వల్ల వచ్చింది కాదు. అక్కడ ప్రాత అది శబ్దగతంగా అరసన ఉంది. అట్లాగే కోతి క్రోతి అనాలట క్రోతి వాటిలో కూడా అరసున ఉంది. తోక అరసున ఉంది అవి శబ్దగతంగా చీకటి ఆకలి రోకలి వీటన్నింటిలో కూడా ఆ సరళానికి ముందర కచ్చిదవరు పరుషాలకు ముందర మీకు అరసున కనిపిస్తుంది. పరుషు సరళములకు ముందే ఎందుకు కానంబడి సరే అది అలా ఉంచితే ప్రాత ప్లస్ ఇల్లు ఇది ఒక సమాసం. అర్థం ఏమిటి ప్రాతదైపోయిన ఇల్లు ఓల్డ్ హౌస్ ప్రాతదైపోయిన ఇల్లు వాటి యొక్క తొలియచ్చు ఏమిటి ప్రాతలో తొలియచ్చు ప్రా ఆ దాని అది తొలియచ్చు. మీ వర్ణంబులకెల్లా అరసున్న ఉంది తకారం ఉంది అకారం ఉంది ఈ వర్ణములకెల్లా లోపంబు బహుళంబు గానగు. ఒక్కొక్కసారి లోపం జరుగుతుంది ఇతర దానికి బహుళం అన్నాడు కాబట్టి క్వచిత్ క్వచిత్ ప్రవృత్తి క్వచిత్ అప్రవృత్తి క్వచిత్ విభాష క్వచిత్ అన్యదేవ సరే అవి చాలాసార్లు అనుకుంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా ఉంటుంది. ప్రాత ఇల్లు అన్నప్పుడు అక్కడ ఆ తా లోపి బిందుపూర్వక అర్ధ బిందుపూర్వక తకారం లోపిస్తుంది. ఏం మిగిలిందండి ప్రా ఇల్లు. ప్రా ఇల్లు ప్రిల్లు అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదండి దీర్ఘం మీద మనకి సమాస సంధులు లేవండి. దీర్ఘాక్షరాల మీద తెలుగులో లేవని పూర్తిగా లేవని చెప్పేసచ్చు. ఎందుకంటే మీ ఇల్లు మిల్లు కాదు ప్రా ఇల్లు ప్రిల్లు కాదు. ప్రాత ఇల్లు అన్నప్పుడు ఆ తా లోపిస్తే ప్రా ప్లస్ ఇల్లు అయితే అచ్చు తర్వాత అచ్చు రావడాన్ని నివారించడం కోసం సంధి జరగాలి. సంధి లేకపోతే జరిగేటువంటి సంధి సంధి కాని సంధి ఒకటి ఉన్నది దాని పేరు ఎడాగమం ఆపద్ బాంధవుడు ఏదో అనుకున్నాము. ప్రా ప్లస్ ఇల్లు అచ్చులో ఉండే ఈ ఆ మధ్యలో ఎకార పొల్లు చేరి అచ్చు తర్వాత అచ్చు రావడాన్ని నివారించడానికి ఉపయోగపడుతోంది ప్రా ఇల్లు. మీకు అక్కడ ప్రాత ప్లస్ ఇల్లు కింద ప్రా ఇల్లు అని ఒక రూపం చూపించారు. అయితే బహుళంబు గానగు అన్నారు కాబట్టి బహుళంలో వైకల్పికంగా విభాష అంచేత రెండవ రూపం ఏముంటుందండి ఆ తా లోపించకుండా ఒక రూపం ఉంటుంది ప్రాత ఇల్లు.
అది ఓల్డ్ హౌస్ అని చెప్పదలుచుకుంటే ప్రాత ప్లస్ ఇల్లు అనే రెండు పదాలు కలుస్తున్నాయి. అది ప్రా ఇల్లు కావచ్చు, ప్రాత ఇల్లు కావచ్చు. ప్రాత ప్లస్ ఇల్లు అన్నప్పుడు కూడా ప్రాతాలు ఉండే తకారంలో అకారం ఉంది, దాని తర్వాత ఎడాగమం చేరి ఎకారికారం జరిగి ప్రాత ఇల్లు, ప్రా ఇల్లు, ప్రాత ఇల్లు అనేటువంటి రెండు రూపాలు మనకు కనిపిస్తున్నాయి. లేత దూడ, దీన్ని అనుకున్నాను ఇదో బుజ్జ తుబాయి, తుబాయి అనేది లేత ప్లస్ దూడ. ఆ లేత దూడ అన్నప్పుడు లేత అనే శబ్దంలో అరసన ఉంది. అన్నిట్లోనూ ఉండకపోవచ్చు, కొన్నిట్లో ఉంటుంది. ఎక్కడ ఉందో అనేది మన అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఆయా శబ్దాలని మనం పరిశీలించడం ద్వారా ఇక్కడ అరసన ఉంది అని తెలుసుకుంటూ ఉండాలి. లేత ప్లస్ దూడ, లేత వయస్సులో ఉండేటువంటి దూడ, అదో సమాసం. లేతదైన దూడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సమాసంలో అది సమాసం అనేది అంత సంబంధం. సమాసం జరుగుతుంటే ప్రాత ఆదుల లేత అనేది కూడా ప్రాతల్లో ఒకటి. ప్రాత, క్రొత్త, లేత, మీదు, పువ్వు అని మనకి దువ్వూరు వారు వెంకటరమణ శాస్త్రి గారు చూపించారు. కాబట్టి లేత ప్లస్ దూడ సమాసం జరుగుతున్నది. ప్రాతాదుల్లో ఒకటైనటువంటి లేత అక్కడ ఉంది. దాంట్లో తొలి అచ్చు ఏమిటి? లకార ఏకారములు, ఏ అచ్చు కాబట్టి ఆ తర్వాత ఉండేటువంటి వర్ణంబులకెల్లా ఆ పదంలో ఉండే తర్వాత వర్ణాలకి అన్నిటికీ అరసున్న కూడా వర్ణమేనా అంటే వర్ణ సమామనాయంలో చోటు చేసుకుంది. అది మీకు సంస్కృతంలో అచ్చులు రాస్తున్నప్పుడు అచ్చుల్లో చివరి రెండు అం అహ అదేదో సూత్రం ఏదో మంత్రంలాగా కూడా అందులో అంటూ ఉంటాడు. అం అహ అన్నప్పుడు ఆ తర్వాత సున్నా పూర్ణ బిందువు, ఆ తర్వాత విసర్గ సంస్కృతంలో ఉంటుంది. మరి తెలుగులో అం ఆ అని ఉంటుంది. అం ఆ తర్వాత అరసున్న ఉంటుంది చివర. ఎందుకంటే మనకి విసర్గ లేదు కాబట్టి తెలుగులో అక్కడ అరసున్న ఉంటుంది తెలుగు వర్ణమాలలో. అంచేత మరి అక్కడ మాత్రం వర్ణం కింద ఎక్కడ ఉందండి? ఆ తర్వాత కదా ఉన్నది. అంటే అవి చేర్పు లేకుండా నిలబడేటువంటివి కావాలండి. అనుస్వారములు అన్నారు. దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుని అనుసరించి అవి స్వరింపబడతాయి. అంచేత వాటి యొక్క స్వరం అంతా కూడా అనుసరింపబడి ఉంటుంది కాబట్టి ఒక అక్షరం చేత దానికి చేర్పు ఏర్పాటు చేయాలి. అంచేత ఏం చూపిస్తారు అంటే ఆ తర్వాత సున్నా చూపిస్తారు, ఆ తర్వాత అరసున్నా చూపిస్తారు వర్ణమాలలో. అంచేత ఇంతకీ అరసున్నా కూడా వర్ణ సమన్వయంలో చోటు చేసుకున్నది కాబట్టి అది కూడా వర్ణం కిందే లెక్క పెట్టి తొలియొచ్చు మీద వర్ణంబులకి ఎల్లా, ఎవరికైనా అనుమానం వస్తుంది అరసున్నా ఉంచాలా అక్కర్లేదా అని, ఎల్లా అండంలో అన్ని లే తర్వాత వచ్చినటువంటి అరసున్నా త రెండూ లోపిస్తాయి. ఆ లోపం కూడా లోపిస్తే లోపిస్తుంది, లేకపోతే మానేస్తుంది. అది వైకల్పికం, ఎందుకంటే బహుళం అన్నాడు కాబట్టి. బహుళంలో వైకల్పికం కూడా ఒక పార్టీ కాబట్టి. లేత దూడ ఆ అరసున్న తకారం పోతే లే దూడ, లేదూడ. ఒకవేళ తకారం లోపించలేదు కానీ బహుళం అన్నాడు కాబట్టి అందులో విభాష ఉంది కాబట్టి ఆ విభాష వల్ల వైకల్పిక రూపం కింద లోపం జరగకపోతే లేత లేత కిందే ఉంటుంది, దూడ దూడ కిందే ఉంటుంది, రెండు కలిసి లేత దూడ అవుతుంది. అలా ఉండిపోవడానికి మనకు అభ్యంతరం లేదు. అంచేత లేత దూడ, లేదూడ. పువ్వు ప్లస్ రెమ్మ, పూలేక ఆ చిన్న రెమ్మ రెబ్బ ఏదో రెమ్మ, పువ్వు రెమ్మ, ప్రాత పువ్వు యొక్క రెమ్మ. ఇది కూడా సమాసం జరుగుతున్నది. సమాసంలో ప్రాతాదులు తెలియచ్చు మీద వర్ణంబరికెల్లా పువ్వు అనేది ప్రాతాదుల్లో ఒకటి కిందే మనకి దువ్వూరు వారు చూపించారు. ఒకవేళ అది లేదు అని కనుక ఎవరైనా పేచీ పెట్టినా కూడా దానికి మనం సమాధానం చెప్పుకోవచ్చు. బహుళం అన్నాడు కాబట్టి అన్యత్ర కూడా జరుగుతుందండి అని అది చూపించవచ్చు అన్నమాట. అది గొడవ లేదు. అసలు ఆయన దాన్ని ప్రాతాదులు అని చూపించారు. పువ్వు ప్లస్ రెమ్మ ప్రాతాది, ఇది సమాసం. ప్రాతాదుల్లో ఒకటైనటువంటి పువ్వు ఉన్నది, దాని తొలియచ్చు పకార ఊకారములు, దాని మీద తర్వాత ఉంటే తొలియచ్చు మీది వర్ణం బ్రకు, ఆ తర్వాత ఉండేటువంటి వకార ఉకారములు కాస్త ఆ వర్ణములు ఎలా లోపంపు బహుళంపు కనుక లోపిస్తే లోపిస్తే లోపించకపోతే వైకల్పికంగా ఆ విభాష కింద రెండో రూపం ఏర్పడుతుంది. లోపించిందా? పువ్వు లోపించింది, పూరెమ్మ. లోపించలేదా? పువ్వురెమ్మ. ఇక్కడే ఆయన పువ్వు పువ్వు అని ఒక సూత్రం చెప్పి ఆ రెండు ఇంకో రూపం కూడా ఉందని ఆయన ప్రౌఢ వ్యాకర్త అక్కడ పేర్కొన్నారు. అది ఆ మొదటి సూత్రానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ చూద్దామండి. లుప్త శేషమునకు పరుషంబులు పరములు కనుకుడు నొగాగమంబగు. లుప్త శేషమునకు
నీ చెప్పుకుంటున్నప్పుడు మా రూమ్మేట్ అన్నటువంటి ఒక జోక్ లాంటి మాట ఒకటి చెప్పాను నేను. 100 రూపాయలు బజార్లోకి తీసుకువెళ్ళి ఓ 80 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు. ఏమండి ఏంటి 100 ఖర్చు పెట్టేశారా అని అడుగుతుంటే ఆయన 20 రూపాయల నోటు చూపించి ఇదిగోనండి లుప్త శేషం అన్నాడండి. అంటే 100 రూపాయల నోట్లు లోపింపుగా మిగిలింది ఏమిటయ్యా అంటే 100 రూపాయలు 80 రూపాయలు ఖర్చు అయిపోయింది కాబట్టి ఇంక లేదు, ఇంక శేషం ఏమిటి, శేషం అంటే మిగిలిందని. ఆ మిగిలింది ఏమిటి అంటే 20 రూపాయలు లోపింపగా మిగిలింది. ఒకటి ఉన్నప్పుడు అందులో లోపిస్తే మిగిలింది. ప్రాత అనే శబ్దం తీసుకున్నాం, అరసున్న తకారం లోపించేయి, మిగిలిపోయింది ఏమిటి, ప్రా అనేది. ప్రాతలో అరసున్న తకారము లోపిస్తే మిగిలినది, లుప్త లోపింపగా శేషము మిగిలినది, లుప్త శేషము. ఒక పదం, ఒక పదంలో కొన్ని అక్షరాలు లోపించడం వల్ల మిగిలింది ఏదైతే ఉన్నదో దాన్ని లుప్త శేషం అంటారు. ప్రాతలో అరసున్న తకారం పోయేసరికి మిగిలింది ఏమిటయ్యా అంటే ప్రా. ఆ ప్రాని ఏమన్నారయ్యా అంటే వ్యాకరణ రీత్యా లుప్త శేషము. ప్రాత అనే దాంట్లో అరసున్న తకారం లోపించగా మిగిలినది, అది లుప్త శేషం ప్రా. దీనికి పరుషములు పరంబులు కనపడు, పరుషములు కచరితములు పరుషములు నుగాగమంబగు. ఎప్పుడైతే పరుషం వచ్చిందో ముందర వస్తున్నదో ఈ లుప్త శేషానికి నుగాగమం జరుగుతుంది అని చెప్పి బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదంలో 37వ సూత్రంలో చెప్తున్నాడు. లుప్త శేషం అనేదానికి డాక్టర్ గారు ఇక్కడ లోపింపుగా మిగిలినది అని అర్థం రాశారు. ప్రాత ప్లస్ ఇల్లు సమాసంబరం ప్రాతాదులు తెలియచ్చు మీది వర్ణంబల కల లోకం బోహళింబుగానవు అనే సూత్రం చేత, అంటే 36వ సూత్రం చేత ప్రాతలోని అరసున్న తకారము అకారము ఈ వర్ణము లోపిస్తాయి. ఇందాక చూసిందే కదా ప్రాత ఇల్లు అన్నప్పుడు ప్రా ఇల్లు. తొలియచ్చు లోపింపగా అంటే లుప్తముగా, తొలియచ్చు మీది వర్ణము, తొలియచ్చులు కాదు తొలియచ్చు మీద వర్ణము లోపింపగా అది లుప్తం కాగా మిగిలినది శేషించినది ప్రా. ప్రాతలో తా లోపించిన అరసున్న తా లోపించినందువల్ల వచ్చింది ఏమిటి అంటే ప్రా. ఆ ప్రాని లుప్త శేషం అంటారు. దానికి కనుక ఇందాక ఇల్లు అనేది అచ్చుపరమైంది, కానీ ఇక్కడ అచ్చు గురించి చెప్పట్ల. లుప్త శేషానికి కనుక పరుషములు పరములగినప్పుడు అన్నాడు సూత్రం 37వ సూత్రం. లుప్త శేషమునకు పరుషములు పరములగినప్పుడు నుగాగమంబగు. కచడ తప అనేటువంటి 5 అక్షరాలు ఏ లుప్త శేషానికైనా తర్వాత వస్తుంటే ను అనేది అదనంగా వచ్చి చేరుతుంది. ఎలాగండి, ప్రాత ప్లస్ కెంపు, ప్రాతదైన కెంపు, ఇది ఒక సమాసం. ప్రాత కెంపు అంటే ఎర్రరాయి, ప్రాతది పగడం ఏదో. ప్రాత కెంపు, ప్రాతదైన ఎర్రరాయి అంటే విలువైనటువంటి అభంగరాల్లోనూ వాటిలోనూ వేసుకునేటువంటి, నగల్లో పెట్టుకునేటువంటి కెంపు. ప్రాతదైన కెంపు విశేషం పూర్వపద కర్మధార్య సమాసం, మన సమాసం ఇది. ఈ సమాసంబునన్ ప్రాతాదులు తెలియచ్చు మీరు వర్ణంబులకెల్లా లోపంబు బోళంబుగానగు. ఆ లోపం కనుక వచ్చినట్లయితే ప్రాతలో తా లోపిస్తోంది, ప్రా ప్లస్ కెంపు అవుతున్నది. అయితే సూర్యగారు ఇచ్చిన సూత్రంలో ఇచ్చినటువంటివన్నీ ఇక్కడ ఊరికే ముందర రాసేసుకుని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ముందర సూర్యగారు ఏం చెప్పారో చూద్దామండి. అక్కడికి వస్తాను నేను. లుప్త శేషమునకు పరుషములు పరములు అనేప్పుడు నుగాగమంబు అని సూర్యగారు తమ బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదంలో 37వ సూత్రంలో చెప్పారు. దానికి ఆయన చూపించిన ఉదాహరణలు ప్రాత కెంపు ప్రాగెంపు, ప్రాత కెంపు ప్రా తర్వాత అరసున్న గెంపు, లేత కొమ్మ లేగొమ్మ లే తర్వాత అరసున్న గొమ్మ, పువ్వు తోట పూ తర్వాత అరసున్న తోట దోట. ఆ తోటలో కూడా అరసున్న ఉంది, లేతలోను ప్రాతలోనే కాదు తోటలో కూడా అరసున్న ఉందండి. మీదు ప్లస్ కడ, మీదులో అరసున్న ఉంది, మీదు ప్లస్ కడ. పువ్వు అన్నప్పుడు పువ్వు శబ్దంలో లేదు అరసున్న, మీదు శబ్దంలో ఆ దూ ముందర అరసున్న ఉంది. మీదు ప్లస్ కడ మీగడ, మీగడ అలా కడుతుంది అన్నమాట. మీదు ప్లస్ కడ మీగడ మీ అరసున గడ. కెంపు ప్లస్ తామర కెందామర, మా దక్షిణామూర్తి డాక్టర్ గారికి చాలా ఇష్టం కెందామర. అలాంటి ప్రయోగం ఎందుకు ఆయన చాలా ఇష్టపడతారు, కెందలి రాకు అని చెప్తూ ఉంటారు ఆయన. చెన్ను ప్లస్ తవ, తవ అంటే కలువు పువ్వు. చెన్ను అంటే 2 రకాలైన అర్థాలు ఉన్నాయి, ఒకటి ఎర్రనైనా అని ఇంకొక అందమైన అని. చెన్ను తవ ఎర్రనైన కలువ చెందవ అవుతుంది. ఇది ఉదాహరణ చూపించేసి ఆయన ఏమంటున్నారు, చెన్ను శబ్దం వృత్తిని శోణార్థకంపు. చెన్ను అనే పదం ఉంది చూసారా, దీనికి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఎర్రనిది, శోణార్థకము అంటే శోణము అంటే ఎర్రనిది అని అర్థం.
శ్వాన ఎక్కడ వృత్తిలో సమాస వృత్తిని ఆయన వృత్తి అంటూ ఉంటారు. సమాసం జరుగుతుంటే చెన్ను శబ్దం కనుక ఉంటే ఆ సమాసంలో ఉన్న చెన్ను శబ్దానికి ఎర్రనిది అని అర్థం చెప్పండి తప్ప అందమైనది అని అర్థం చెప్పడానికి వీలు లేదు అని ఆయన ఒక మాట చెప్తున్నారు. చెన్ను శబ్దము వృత్తిని శ్వానార్థకంబు. సమాస వృత్తి జరుగుతుంటే, సమాస వ్యాపారం జరుగుతుంటే చెన్ను అనే శబ్దానికి అర్థం చెప్పవలసి వస్తే ఎర్రనిది అని చెప్పండి. ఇంకో మాట చెప్తున్నారు, బహుళ గ్రహణము చే మీదు ప్రభుత్వలందు ఇట లోపంబు నిత్యంబు. సూత్రంలో బహుళం అన్నాడని ఎక్కడన్నాడండి? పరుషములు పరమైన నుగాగమంబు అన్నాడు. ఇందులో ఎక్కడన్నాడు బహుళ గ్రహణము అనడానికి? ఇక్కడ బహుళం అనలేదు కదా, అగు ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాడు కదా. అంటే దీనికి మొదటి సూత్రం ఉంటుంది, ప్రాతాదు సమాసంబున ప్రాతాదులు తెలియచ్చు మీద వర్ణంబుల గల లోపంబు బహుళంబు కానగని. అక్కడ బహుళం అని చెప్పాడు కాబట్టి మీదు మొదలైనటువంటి శబ్దాలు ప్రవృత్తులు అంటే మొదలైన మీదు మొదలైనటువంటి శబ్దాలు లోపంబు నిత్యంబు. ఆ రెండవ అక్షరం తొలియచ్చు మీద వర్ణాలకి లోపం నిత్యంగా వస్తుంది. అక్కడ ఇంకా బహుళం అన్నారు కదా అని చెప్పి అక్కడ వైకల్పికం రాదు. బహుళం అంటేనే ఒక్కొక్క చోట నిత్యంగా వస్తుంది, ఒక్కొక్క చోట నిత్యంగా రాదు. ఒక్కొక్క చోట విభాష రెండు రూపాలు ఉంటాయి, ఒక్కొక్క చోట అన్యత్ర ప్రవర్తన ఉంటుంది. అవన్నీ చెప్పుకుంటాం మనం, అది చూద్దాం. బహుళ గ్రహణం నుంచి మీరు ప్రవృత్తులందు ఇక లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాష చేయి ధృతంబునకు సంశ్లేష లేదు. ప్రాతాదుల్లో ధృతకార్యం కూడా జరుగుతుందండి. ప్రాతాదులకు వచ్చేసరికి నుగాగమం ఎప్పుడైతే వచ్చిందో మనకి 16-17 సూత్రాలు అంటే మీది పరుషములకు గసరదవలగు కాదు సూత్రం ఏమిటి, ధృత ప్రకృతి మీద పరుషములకు సడములగు అది సూత్రం. 16 సూత్రం ఏమిటి, ధృత ప్రకృతి మీది పరుషములకు సరళములగు. 17 సూత్రం దాని తర్వాత దాన్ని ఆనుకుని వచ్చినటువంటి సూత్రం ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణకు. ఇందులో చెప్పినటువంటి విభాష ఏదైతే ఉన్నదో అది బిందు సంశ్లేషణ విభాషణకు అనే చోట ఆ విభాష అనేటువంటి వ్యవస్థిత విభాష అండి. దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాతాదుల్లో ఈ ధృతానికి సంశ్లేష రూపం ఏర్పడదు అని ఒక సూత్రం చెప్పారు. ఇది సూత్ర వివరణ, సూత్రం కింద ఇచ్చినటువంటి వివరణ. సూత్రం లుప్తశేషములు పరిశ్రమలు పరమగినప్పుడు నుగాగమంబు తాతా కెంపు ప్రాగెంపు లేతా కొమ్మ లేగొమ్మ పువ్వు తోట పూతోట మీదుగడ మేగడ కెంపు తామర కెందామర చెన్నుతవ చెందువ. ఆ కింద వివరణలో చెన్ను శబ్దము వృత్తి శోణార్థకంబు. బహుళ గ్రహణం వచ్చే మీరు ప్రభుత్వలందు ఇట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే ఈ ధృతంబునకు సంశ్లేషంబు లేదు. ఇది మొత్తం 37 సూత్రం యొక్క మొత్తం స్వరూపం అది. ఇప్పుడు చూద్దాం, ప్రాతా ప్లస్ కెంపు సమాసంబున ప్రాతాదులు తెలియచ్చు మీది వర్ణంబులకెల్లా ఇది ప్రాతదైన కెంపు విశేషణ పూర్వత కర్మదాయ సమాసం. సమాసం ఆ 36 సూత్రం ఏమిటి, సమాసం జరుగుతున్నప్పుడు అదిగో సమాసం అది ప్రాతదైన కెంపు. ప్రాతాదులు తొలియచ్చు మీద వర్ణంబులకెల్లా ప్రా మీద ఉండేటువంటి అరసున్న ప్రా వీటికి లోపంబు బోళంబు గనవు లోపిస్తుంది. లోపిస్తే ప్రా ప్లస్ కెంపు అవుతుంది లేదా ప్రాత ప్లస్ కెంపు లోపం ఆయన దాంట్లో బహుళంబుగానగా అన్నాడు కాబట్టి లోపం జరగకపోతే రెండో రూపం ప్రాత కెంపు అలాగే ఉండిపోతుంది. ప్రాత పదమున అరసున్న త ఆ ఇవి లోపింపగా అవి లోపించే లుప్తములు మిగిలినటువంటిది లుప్త శేషం ఏమిటి అంటే ప్రాతలో తా లోపిస్తే ప్రా. ఇక్కడ కూడా ప్రాత శబ్దం చివర 3, 1, 2, 3, 4 బాక్స్లో ప్రాత దగ్గర అరసున్న పడాలి, అప్పుడు లోపం జరుగుతుంది. తర్వాత లుప్తశ అనగా అన్నప్పుడు కూడా గాకి ముందర అరసున్న ఉంది గమనించండి. లుప్తశేషము ప్రా ప్రా ప్లస్ కెంపు అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమిటి, లుప్తశేషమునకు పరుషంబులు పరములు అనేప్పుడు నుగాగమంబగు. ప్రా కెంపు అన్నప్పుడు కా పరుషం కచరి తపల్లో ఒకటి, కచరి తపల్లో ఒకటైన కా ఉంది, అది లుప్తశేషమైనటువంటి ప్రాకి తర్వాత వస్తుంది. లుప్తశేషమైన ప్రాకి పరుషమైనటువంటి కకారం పరమవుతోంది, నుగాగమం చేరుతుంది. ఇలాంటి చోట్ల ప్రాకి తర్వాత కెంపుకి ముందు ను అనేది చేరుతోంది, ప్రాను ప్లస్ కెంపు అవుతుంది. ప్రాను ప్లస్ కెంపు కంటిన్యూషన్ అని ప్రా ప్లస్ ను ప్లస్ కెంపు అయింది. ఇప్పుడు లుప్తశేషములకు పరుషములు పరంబులు కనప్పుడు అనేటువంటి సూత్రం చేత
పరశములు పరమైనప్పుడు నుగాగమం పోయిన సూత్రం చేత నువ్వు చేరింది. ఇప్పుడు 16వ సూత్రం 17వ సూత్రం మనం పదే పదే అనుకుంటున్నవే కాబట్టి మరొకసారి అనుకోవచ్చు. ద్రుత పెరుగుదం మీద పరశములు సరళములకు, ఇది 16వ సూత్రం. అంటే ప్రాణు ప్లస్ కెంపు కాస్త, ఆ ప్రాణు అనేది ద్రుత ప్రయోజకం కాబట్టి దాని మీద వస్తున్న కకారం పరుషం సరళంగా మారుతుంది, కకారం గకారం అవుతుంది. ఏమైందండి రూపం? ప్రాణు ప్లస్ గెంపు, గెంపు కాస్త గెంపు అయింది. ఆది సరళమునకు ఉన్నతమునకు బిందు సంశ్లేషలు విభాషణకు అని సంధి పరిచ్ఛేదం 17వ సూత్రం చేత ఈ ద్రుతం కాస్త ఏమైపోతుంది? ద్రుతం అంటేనే కరిగిపోయేది, మరిగిపోయేది, తొలగిపోయేది ఏదో ఉన్నాయి కదా. అంచేత ఆ ద్రుతానికి బిందువు, బిందువు అంటే పూర్ణ బిందువు కావచ్చు, అర్ధ బిందువు కావచ్చు. పూర్ణ బిందువు వచ్చిందా ప్రాంగ్యంపు, అర్ధ బిందువే వచ్చిందా ప్రా అరసున్నా గెంపు. సంశ్లేష ప్రాన్ గెంపు కలిసి నకార గకారం కలిసిపోయి సంయుక్త రూపం, ఈ రూపాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు సూత్రంలో విభాష అని సమాసం బనపరాతాదులు తెలియచ్చు మీద వర్ణం పెరిగల లోపంబు బహుళంబుగాను అనే సూత్రం చేత ఆ అక్కడ బహుళంలో విభాష ఉంది కాబట్టి ప్రాణు గెంపు అనే రూపం కూడా ఉండాలి. అంచేత మొత్తం 4 రూపాలు ఏర్పడుతున్నాయి, ప్రాంగ్యంపు, ప్రాగ్ అరసున్నా గెంపు, బిందువుల వల్ల సంశ్లేషగా నకారం గకారం కలిసిపోయిన సంశ్లేష రూపం. విభాష అన్నాడు కాబట్టి ప్రాణగెంపు అనేటువంటి 4వ రూపం. ఇప్పుడు 4 రూపాయలు కింద రాశారు చూడండి, ప్రాంగ్యంపు, ప్రారసున్నాగ్యంపు, ప్రాణ్ నకార గకారం కలిసిపోయిన సంశ్లేష రూపము, ప్రాణుగెంపు అనేటువంటి విభాష రూపం, విభాష వచ్చినటువంటి రూపం. ఇప్పుడు ఈ 4 రూపాల్లోనూ మొదటి రూపం ఏర్పడదు, 2వ రూపం ఏర్పడదు, 4వ రూపం ఏర్పడదు. ఆ మధ్యలో 3వ రూపం ఒకటే ఉంటుంది. 3వ రూపం ఏమిటి? ప్రా అరసున్నా గెంపు. ఏర్పడదంటే ఎందుకు ఏర్పడదో కూడా చెప్పుకోవాలి కాబట్టి ప్రాంగ్యంపు అనే సూత్రం ఆ రూపం తీసుకున్నాడు. తీసుకుని సంజ్ఞాపరిచ్ఛేదం 15వ సూత్రంలో ఏమని చెప్పాడు అంటే సూర్య గారు దీర్ఘం మీద సాధ్య పూర్ణము లేదు అన్నాడు. దీర్ఘాక్షరం ఉంటే దాని మీద సహజంగా ఒక పూర్ణం ఉంటే అది రావచ్చు తప్ప వ్యాకరణరీత్యా వచ్చేటువంటి పూర్ణం ఉండదు. పూర్ణం అంటే సున్నా, ఆ బిందు ఉండదు, పూర్ణ బిందు ఉండదు. పూర్ణ బిందు దీర్ఘం మీద రాదండి, ఎప్పుడు అది వ్యాకరణరీత్యా వస్తుంటే రాదు, సహజంగా దాంట్లో ఉంటే ఉండొచ్చు. సహజంలో సహజంగా ఆ శబ్దం మీద కాంచి చూచి, సంస్కృతంలో ఉంది, తెలుగులో కూడా కాంచుట అంటే చూచుట. కాంచు అన్నప్పుడు దీర్ఘం మీద సున్నా ఉంది కదా, మరి దీర్ఘం మీద సాధ్యపూర్ణం, సాధ్యపూర్ణం లేదు సిద్ధపూర్ణం ఉండొచ్చు. సిద్ధపూర్ణానికి సాధ్యపూర్ణానికి తేడా ఏమిటి? సిద్ధపూర్ణం అంటే ఒరిజినల్గా ఆ శబ్దంలో ఉన్నది, సాధ్యపూర్ణం అంటే వ్యాకరణ రీత్యా వచ్చింది. ఇక్కడ ప్రాత అనే దాంట్లో తా లోపించి నువ్వు చేరి దానికి ధృతకార్యం జరిగి బిందువు ఏర్పడింది, అంతే వ్యాకరణ రీత్యా సాధించే మనం దాన్ని. అటువంటి పూర్ణ బిందువు ఉండదు కాబట్టి ప్రాంగ్యంపు అనే రూపం సిద్ధించదు. మరి ఇంకేమిటండి 2వ తీసుకున్నాడు, ప్రాణు గెంపు. సమాసంబుల ధృతం వనగ స్వత్వంబు లేదని సంధి పరిచ్ఛేదంలో మనం ఇంతకుముందు చదివాం. ఆ ను అనేటువంటిది సమాసం కింద ఉన్నప్పుడు మాత్రం అది ఆ రూపం అలా ఉండదండి, ప్రాణు గెంపు అని ఉండాలి. ఈ రూపం ఎందుకు సిద్ధించదు అంటే, ఎందుకు సిద్ధించదు అంటే ధృతం వనగ స్వత్వంబు లేదు, సహజ స్వరూపం దానికి ను, దానంతరం సమాసంలో అలా నిలబడదు, అది తొలగిపోతుంది. అంచేత ప్రాణుగెంపు అనే రూపం కూడా ఏర్పడదు. మొదటి 2 పోయాయి, ఇంకా మిగిలినవి ఏమిటి? ప్రా అరసున్నా గెంపు, ప్రాన్ గెంపు కలిసిపోయిన దాన్ని సంశ్లేష రూపం. ఈ సంశ్లేష రూపము ఉంది, అర్ధబిందు రూపము, 2 ఉన్నాయి. ఈ రెండిట్లోనూ ప్రా అరసున్నా గెంపు అనే రూపం ఒక్కటే సిద్ధించను. అంటే ప్రాన్ గెంపు అనే సంశ్లేష రూపం నకార గకారములు కలిసిపోయిన రూపం రాదట. ఎందుకు రాదండి అంటే ప్రాంగ్యంపు అనే సంశ్లేష రూపం కూడా ఏర్పడదు. ఎందువలన ఈ ప్రశ్న వేసుకున్నారు, దానికి ప్రాంగ్యంపు ఎందుకు రాదు మనం చెప్పుకోవాలి. దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి ప్రాంగ్యంపు రాలేదు. సమాసం బలద్యుతం స్వత్వంపు లేదు అనే సూత్రం చేత, 26వ సూత్రం చేత ప్రాంగ్యంపు అనేది ఏర్పడలేదు. 3వది ఏమిటి? ప్రాంగ్యంపు ఆ సంశ్లేష రూపం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అదే శరణమునకు ముందు దృఢమునకు బిందు సంశ్లేషలు విభాషణకు, ఇది 17వ సూత్రం. ఇది అందరికీ కంఠస్థం వచ్చిన సూత్రం. సూత్రం అనగా విభాషను వ్యవస్థిత విభాష అంటారు.
ప్రాతాదుల్లో ధృతమునకు సంశ్లేషం లేదని దీనికి గల వ్యవస్థ. ఇదేమిటంటే సంస్కృత వ్యాకర్తలు వాళ్ళ వ్యాకరణానికి సంబంధించి పాణ్యాదులు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు. మనకి తెలుగులోకి వ్యాకరణం వచ్చినప్పుడు సంస్కృత భాషలో దానికి వ్యాకరణం రచించిన నన్నయ్య గారు కానీ, అథర్వణాచార్యులు, లేకపోతే తర్వాత వచ్చిన అహోబల పండితులు, వీళ్ళంతా కూడా ఆయా కట్టుబాట్లు లాంటి తెలుగులో కూడా కొన్నిటిని ప్యారల్గా సమాంతరంగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని వాటిని ఒకళ్ళు ప్రారంభించారు, మిగతా వాళ్ళంతా కూడా దాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఆ మర్యాద, అదొక శాస్త్ర మర్యాద అంటాం. ఆ శాస్త్ర మర్యాద ఏదైతే ఉన్నదో దాన్ని వ్యవస్థ అంటున్నారు. ఆ కట్టుబాటుని వ్యవస్థ అంటారు. ఏమిటండి ఇక్కడ కట్టుబాటు ఏమిటండి అంటే, మీకు జ్ఞాపకం ఉంటే అవసానంబునంద ధృతంబునకు కానీ ధృత స్వరంబునకు కానీ లోపంబు బహుళంబు అని ఒక సూత్రం చెప్పారండి. అక్కడ ఎలాగట, ధృతం యొక్క స్వరానికి లోపం వస్తుంది, లోపం అనేది బహుళంగా వస్తుంది కాబట్టి లోపం రాని రూపం కూడా ఉంటుంది. అయితే అక్కడున్న విభాష, ఆ బహుళంలో ఉన్న విభాష అక్కడ వ్యవస్థిత విభాష. ఏమిటంటే అక్కడ వ్యవస్థ అంటే ఏముండయి, నువ్వు ఉండొచ్చు ఇప్పుడు వచ్చాను అనే రూపం ఉంటుంది. ధృతం కానీ ధృత స్వరానికి కానీ లోపంబు బహుళంబు కానవు. వచ్చే, వచ్చెన్ అనేటువంటివి రెండు రూపాలు వైకల్పికంగా ఏర్పడతాయి. వచ్చెను, ఆ లోపం రాకపోతే వచ్చెను అనే రూపం ఉంటుంది. వచ్చెను కూడా కరెక్టే, వచ్చెను కరెక్టే, వచ్చెను కూడా కరెక్టే, వచ్చే అనేది కూడా కరెక్టే, ఇప్పుడు అవసానంలో చివరిలో. అయితే ఏం జరిగింది, వచ్చెను అనేది కనుక తీసుకుంటే కందపద్యం రాస్తున్నాడు ఆయన. కందపద్యం రాస్తున్నప్పుడు రెండో పాదంలోకి వచ్చేసరికి చిట్ట చివరి గణం ఖచ్చితంగా గురువు అయి ఉండాలి. గురువు అయి ఉండాలంటే వచ్చే అని కనుక చేస్తే వాగురువు అవుతుంది కానీ చే గురువు అవ్వదు. వచ్చే అని ఆప్ చేయడం లేదు, అక్కడ నకారపులు పెట్టుకుంటాడు వచ్చానని. వచ్చెను అనే రూపం ఉంది కదండి, వచ్చెను అని రాస్తాను అంటే కుదరదు. ఎందుకంటే కందపద్యంలో రెండవ పాదం చివరక్షరం ఖచ్చితంగా గురువు అయి ఉండాలి అనే నియమం ఉంటుంది కాబట్టి ఆ నియమాన్ని గౌరవిస్తూ ఛందో శాస్త్రంలో ఉండే ఛందశాస్త్రంలో ఉండేటువంటి ఆ నియమాన్ని గౌరవిస్తూ ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక కట్టుబాటు ఏమిటంటే కందపద్యం ఉంది కాబట్టి అటువంటి చోట్ల వచ్చెను అనేటువంటి రూపం ఒప్పు రూపమైన వ్యాకరణ సాధువైనా కూడా కందపద్యం చివర మాత్రం అది ఉండడానికి వీలు లేదు, వచ్చెననే రూపమే స్వీకరించండి. చేసినటువంటి చేసిటి మర్యాద దీన్ని చేకొనుడు జనులు అన్నాడు శుక్రాచార్యులు. అలాగా చేసి ఈ మర్యాద మేము చేసాం, ఈ కట్టుబాటు మేము పెట్టాం. మర్యాద అంటే కట్టుబాటు. ఈ కట్టుబాటు మేము పెట్టాం, ఈ నియమం మేము ఏర్పాటు చేసాం, ఇది మా వ్యవస్థ, ఈ వ్యవస్థను గౌరవించండి అంటూ ఉంటాడు అన్నమాట సూర్యగారు. ఇప్పుడు వ్యవస్థిత విభాష అంటే కొన్ని రూల్స్ కట్టుబడినటువంటి విభాష అది. ఏమిటండి ఇక్కడ ఇక్కడ వ్యవస్థ ఏమిటండి, ప్రాతాదుల్లో ధృతానికి సంశ్లేష రూపం రాదు అన్నది ఈ విభాష యొక్క అర్థం. ప్రాతాది సంధి దగ్గర ఏమన్నా నాలుగు రూపాలు ఏర్పడతాయి, ప్రాంగెంపు, ప్రాణుగెంపు, ప్రా అరసున్నా గెంపు, ప్రాణ గెంపు నకార గకారములు కలిసిపోయిన సంశ్లేష రూపం. ఈ నాలుగిట్లోనూ నాలుగిటికి కారణాలు చూపించాలి. ఇది రావు అని చెప్పేయడానికి ఏవి రావు అంటే, మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే దీర్ఘం మీద సాధ్య పూర్ణం లేదు, అంటే ప్రాంగ్యంపు అనే పూర్ణ బిందు రూపం ఏర్పడదు. దాని కారణం ఏంటండి, దీర్ఘం మీద సాధ్య పూర్ణం లేదు. ప్రాణుగింపు అనే రూపం ఏర్పడదు, దీనికి కూడా కారణం చెప్పండి అంటే సమాసంబుల ధృతంబునకు స్వత్వం లేదు, అంటే సహజ రూపం ధృతానికి సహజ రూపం సమాసాల్లో ఉండదు అనే సూత్రం చేత దానికి సూత్రం చెప్పాడు. మూడవది ప్రా అరసున్న గెంపు, ఇది ఉంటుంది, ప్రా అరసున్న గెంపు కరెక్ట్. ప్రా నకార పుల్లు గకార పుల్లు కలిసిపోయిన సంశ్లేష రూపం ప్రాతాదుల్లో ఉండదు. ప్రాతాదుల్లో ఎందుకు ఉండదండి అంటే ప్రాతాదుల్లో ధృతమునకు సంశ్లేషము లేదని అక్కడ వ్యవస్థ, ఆ కట్టుబాటు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే బహుశా ఆ లక్ష్యానుసారేణ వ్యవస్థయా ప్రవృత్త విభాష అన్నది. వ్యవస్థిత విభాష అంటేట లక్ష్యానుసారేణ, అది చాలా ముఖ్యమైన మాట. లక్ష్యాన్ని అనుసరించి రెండు మాటలు ఉన్నాయి, లక్షణము, లక్ష్యము. లక్షణం అంటే ఇప్పుడు సూత్రం చెబుతాడు, ఉత్తర ఖర్చు పరంపర కూడా సందేహం, ఇది సూత్రం. దానికి ఉదాహరణ చూపించండి, రాముడు ప్రసాదుడు రాముడు అతడు. లక్షణం ఏమిటండి, సమాసం ఉత్తర ఖర్చు పరంపర కూడా సందేహం. లక్ష్యం ఏమిటండి, రాముడు అతడు. లక్ష్యము అంటే
ఉదాహరణ, కింద ఇచ్చిన ఎగ్జాంపుల్, దాన్ని లక్ష్యము అంటారు. లక్ష్యానుసారముగా, లక్ష్యానుసారేణ అంటే ప్రయోగాలన్నీ పరిశీలించిన పిమ్మటి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాతాది శబ్దాల్లో ద్రుత కార్యం జరుగుతోంది. ఆ ధృతానికి, ఆదేశానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు రావాలి. బిందువు వస్తున్నది తప్ప, అది కూడా దీర్ఘం మీద అయితే పూర్ణ బిందువు రాదు, అర్ధ బిందువే వస్తుంది. అక్కడ ధృతానికి సంశ్లేష రూపం ఏర్పడదు. ప్రాతాదుల్లో ధృతమునకు సంశ్లేష రూపము ఏర్పడదు. ఇది మేము చెప్పిన శాసనం అన్నాడు అనమాట. నా మాట ఏ శాసనం ఉంది ఆవిడెవరు. అలాగా ఇది ఆ వ్యాకర్తల యొక్క నిపాతం అంటారు. అలాంటివి ఇలాంటివన్నీ కూడా దాటు పెడతాయి. ఇది ఒక వ్యవస్థ, ఈ కట్టుబాటుని గౌరవించండి. ఇది ఏమిటి అంటే ప్రాతాదులు ఎందుకు ఏర్పడదానికి కారణం ఏం చెప్పాలన్నమాట. ప్రాంగ్యంపు అన్నప్పుడు నకార గకారములు కలిసిపోయిన సంశ్లేష రూపం ఎందుకు ఏర్పడదు ప్రాతాదుల్లో అంటే, ప్రాతాదులకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ వల్ల అది ఏర్పడలేదు. ఆ వ్యవస్థ ఎలా ఏర్పడిందండి? లక్ష్యానుసారేనా, ఉదాహరణ చూడడం వల్ల. అనేక కవి ప్రయోగాలు మేము పరిశీలించిన తర్వాత ఈ కట్టుబాటు ఎవరో పూర్వులు చేశారు, దాన్ని మేము గౌరవిస్తున్నాం అన్నట్టుగా సూర్య గారు దాన్ని తీసుకున్నారు. ఇక్కడ వైకల్పికము తర్వాత విభాష అని రెండు మాటలు ఉన్నాయి వ్యాకరణంలో, ఇవి వస్తూ ఉంటాయి. నిత్యం ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది, తరచుగా అంటే చాలా చోట్ల వస్తుంది, కొండొకచో కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అలాగే వైకల్పికము, వైకల్పికం అంటే సంధి జరిగిన రూపము, సంధి జరుగని రూపము, రెండు రూపాలు ఏర్పడుతూ ఉంటాయి. సంధి కార్యం జరిగిన రూపము లేదా సంధి కార్యం జరుగని రూపము, మొత్తం మీద రెండు రూపాలు వస్తూ ఉంటాయి వైకల్పికం అన్నప్పుడు. ఇంకా విభాష దాదాపుగా సమానమే వైకల్పికంతో. వైకల్పికం అన్నప్పుడు సంధి కార్యం జరిగిన రూపము, సంధి కార్యం జరుగని రూపము, మొత్తం మీద రెండు రూపాలు సిద్ధిస్తున్నాయి. విభాష అన్నప్పుడు నవేతి విభాష అని ఒక వివరణ ఉన్నది. నవేతి విభాష, నా వా ఇతి విభాష, నా రాదు నిషేధం. వా సంస్కృతంలో వా అంటే విభాష, అక్కడ వా ఒక రూపం వచ్చి ఒక రూపం రాని వైకల్పికము. అంచేత విభాష అంటే ఏమిటండి, నా వా ఇతి అని, ఇతి అంటే అని విభాష. విభాష ఏమిటయ్యాలి నిర్వచనం అంటే, నా వా చెప్పినటువంటి సూత్రం యొక్క సంధికార్యం ఏదైతే ఉందో అది వైకల్పికంగా వస్తుంది, ఒక్కొక్క చోట అసలు రానే రాదు. వైకల్పికం అన్నప్పుడు రెండు రూపాయలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. విభాష అన్నప్పుడు వైకల్పికంగా రెండు రూపాయలు వస్తాయి. కొన్ని కొన్ని ఉదాహరణలు, కొన్ని కొన్ని తావుల్లో అది అసలు ఆ సందేహం జరగదు, అది నిషేధం. అనగా ఇక్కడ నా వా ఇతి విభాష, నవేతి విభాష అన్నాడు కదా, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అనగా సూత్రమును చెప్పిన సంధికార్యం జరిగిన రూపము, సంధికార్యం జరుగున్న రూపము, మొత్తం రెండు రూపాలు సిద్ధిస్తాయి. వీనితో పాటుగా ఒకనొక తావున ఆ సంధికార్యం నిత్యముగా జరుగుని నిషేధం ఒకచో నుండును. ఇప్పుడు ప్రాంగ్యంపు అన్నప్పుడు నకార గకారముల యొక్క సంధికార్యం జరిగినందువల్ల కదా వచ్చింది. అయితే ఆతాదుల్లో ఈ సంధికార్యం నిత్యంగా ఆ సంశ్లేష రూపం ఉండదు అన్నది ఇక్కడ నిషేధం. ప్రాతాదుల్లో ఆ నకార పులుతో ఉండేటువంటి కలిసిపోయిన సంశ్లేష రూపం ఉండదు అన్నది ఇక్కడ వ్యవస్థిత విభాష. ఈ సూత్ర వివరణలో సూరి గారు వ్యవస్థిత విభాష అని వాడి ఉన్నారు. మన ప్రాచీన వ్యాకర్తలు సంస్కృత వ్యాకర్తల కట్టుబాట్లు వంటివి కొన్ని తెలుగులో పాటించారు. సూరి గారు అటువంటి కట్టుబాట్లను వ్యాకరణ సంప్రదాయాలుగా స్వీకరించారు అనవచ్చు. చాలామంది వ్యాకర్తలు స్వీకరించారు, ఈయన అలాగే స్వీకరించారు. పూర్వులు చెప్పినటువంటి మాట ఏదో పెద్దల మాట చదిమూట అన్నట్టుగా తీసుకున్నారు. ఆ కట్టుబాట్లని వ్యాకరణ శాస్త్ర మర్యాదల్ని వ్యవస్థ అన్నారు. వ్యవస్థ అంటే ఒక అరేంజ్మెంట్, ఒక అగ్రిమెంట్, ఒక కట్టుబాటు, ఒక మర్యాద, ఒక ఏర్పాటు. ఆ ఏర్పాటు వ్యవస్థ అంటారు. ధృత సంధి సూత్రాలకు సంబంధించిన రాసినటువంటి సూత్రాల్లో ఈ వ్యవస్థ ఒకటి సూరి గారు చూపించినారు. ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థిత విభాష అనేది మనకి అవసానంబునందు ధృతంబునకేని, ధృత స్వరంబునకేని, లోపంబు విభాషను అనేటువంటి సూత్రం దగ్గర మనకి ఆ వచ్చెన్ అనేది కందపద్యం దగ్గర అయితే మాత్రం తప్పనిసరిగా వచ్చెన్ అనే ఉండాలి, వచ్చెను అని చివరిలో వాడకండి అనేటువంటి నియమం ఎట్లయితే చేశారో, ధృతసంధి సూత్రాలకు సంబంధించిన రాసిన సూత్రాల్లో కూడా ఈ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశారు. ధృత ప్రకృతి మీద పరిశ్రమలకు సరళములకు,
ఆదేశానికి ముందు గ్రంథమునకు బిందు సంశ్లేషణ విభాషణకు 16-17 సూత్రాలు. ఇచ్చట బిందు సంశ్లేషణ విభాషణకు అనినారు. విభాష దాదాపుగా వైకల్పికమే, రెండు రూపాలు సిద్ధిస్తాయి. అంటే కొన్ని చోట్ల ఆ సంశ్లేష రూపం సిద్ధించకపోవడమే ఇక్కడ వ్యవస్థ. సమాసంబన ప్రాతాదులు తొలియచ్చు మీది వర్ణంబలికెళ్ళ లోపంబు బహుళంబుగానకు 36 సూత్రం, లుప్తశేషములు పరశుంబులు పరమలను నుగాగమంబకు 37 సూత్రం. అని చోట నుగాగం వల్ల జరిగేటువంటి ధృత కార్యాల్లో సంశ్లేష రూపము సిద్ధింపదు అన్న నిషేధము ఇట్టి కట్టుబాటు వలన, అనగా వ్యవస్థ వలన, ఈ వ్యవస్థిత విభాష కారణముగా అని మనము తెలియవలే. వ్యవస్థిత విభాషచే ఈ ధృతంబునకు లోపంబు లేదు అని సూర్యారి వివరణము ఇందుకొరకే గుర్తించాలి. వివరణ దగ్గర ఈ మాట అన్నారు, వ్యవస్థిత విభాషచే ఈ ధృతంబునకు లోపంబు లేదు, ప్రాతాదుల్లో ఆ లోపం కనిపించట్లేదని. ఇచ్చిన వ్యాకరణ కార్యం నిత్యంగా వర్తిస్తుందని, ఇక్కడ ప్రవర్తింపదని, ఇక్కడ వైకల్పికంగా అవుతుందని, ఇట్లు లక్ష్యానుసారముగా అయిన వ్యవస్థతో కూడిన విభాష వ్యవస్థిత విభాష. ఈ వ్యవస్థ ఏమనగా ప్రాతాదుల్లో ధృతంబునకు సంశ్లేషం లేదు, కనుక ప్రాంగింపు అనేటువంటి సంశ్లేష రూపము ఏర్పడదు. అది అండర్లైన్ చేసుకోవాల్సింది, ప్రాంగింపు అను సంశ్లేష రూపము ఏర్పడదు. ఇంకా మిగిలిన ఉదాహరణ చూద్దాం. లేత ప్లస్ కొమ్మ లే అరసున్న గొమ్మ, పువ్వు ప్లస్ తోట పువ్వు అరసున్న తోట తోటలో ఎలాగ అరసున్న ఉంది, మీదు ప్లస్ కడ మీ అరసున్న గడ, ఇక్కడ మీదు శబ్దంలో ఉండేటువంటి అరసున్నది, కెంపు ప్లస్ తామర కెందామర. ఇక్కడ చూడండి, దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కెంపు ప్లస్ తామర సమాసం బునన్ ప్రాతాదులు తెలియచ్చు మీద వర్ణం బతికెళ్ళు లోపంబు బహుళంబుగాను 36 సూత్రం చేత కకార ఎకారములు మొదటి అచ్చు దాని మీద ఉండే అర్ధ బిందువు పూర్ణ బిందువు ఏదైనా సరే లోపిస్తుంది. ఇక్కడ పూర్ణ బిందువు ఉంది, ఆ పూర్ణ బిందువు పకార ఉకారములు లోపిస్తే కే కింద మిగిలిపోయింది, కెంపులో ఉండే కే మిగిలింది, ప్లస్ తామర. తామర అన్నప్పుడు తా ఏమిటి, కచడ తపల్లో ఒకటి అంటే పరుషాల్లో ఒకటి, కే అనేది ఏమిటి లుప్త శేషము, కెంపు అనే పదంలో సున్నా పకారము ఉకారము లోపించడం చేత కే అనేది ఏర్పడింది, లోపింపగా ఏర్పడింది కాబట్టి లుప్త శేషము. దీనికి కచడ తపల్లో ఒకటి అనేటువంటి తకారం పరమైంది, కెంపు అంటే ఎర్రగానుండి కెంపు, కెంపు వలె ఎర్రగానున్న తామర అని అర్థం దానికి, తామర పువ్వు ఏదో లక్ష్మీదేవికి ముఖమంతా తామరే, చేతులని తామరే, కనులంతా తామరే, పాదములని కూడా తామరే అన్నాడు వాడు సాక్షివ్యాసాల్లో. అలాగా లుప్తశేషం తామర గిట్టి ఇక్కడ తామర పుష్పం. లుప్తశేషానికి పరుషములు పరములు నుగాగమంబుగనే సూత్రం చేత ఈ లుప్తశేషం కే, దానికి పరుషం తామరలో తా నుగాగం మధ్యలో చేరితే కెను తామర, కెను తామర. సంధి పరిచ్ఛేదం 16 సూత్రం ధృత ప్రకృతి మీద పరుషములకు సరళములకు, 17 సూత్రం ఆదేశం ధృతమును బిందు సంశ్లేషణ విభాషణకు. ఈ 16 సూత్రం చేత కెను ప్లస్ తామర కాస్త కెను ప్లస్ దామర అవుతుంది, తకారం దకారం కింద మారింది, పరుషం సరళమై సరళమైంది. సంధి 17 సూత్రం చేత ఈ 17 సూత్రం ఆదేశానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషణ విభాషణకు అనేటువంటి ఆ 17 సూత్రం చేత ఎన్ని రూపాలు ఏర్పడుతున్నాయి చూడండి. కెందామర అను కాస్త పూర్ణ బిందువు, కెందామర అర్ధ బిందువు, బిందువు అన్నాడు కదా, బిందువు అనేది పూర్ణ బిందువు కావచ్చు అర్ధ బిందువు కావచ్చు, కే అరసున్న దామర సంశ్లేష కెందామర, కే నకార దకారములతో కలిసిపోయిన రూపం సంశ్లేష రూపం. ఇదంతా కూడా విభాషాన్ని ముందరే బహుళం అని చెప్పాడు కాబట్టి కెనుదామర, కెనుదామర మొత్తం ఈ 4 రూపాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని కొట్టుకుపోతాయి, ఏర్పడడానికి 4 ఏర్పడతాయి. అదే చెప్పాను కదా కెమికల్ కెమిస్ట్రీలో ఇది ఇది కలిపితే ఏమవుతుందని మనకి చిన్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడం, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అది చేసేవారు. అది ఇది కలిపితే ఇంకొకటి ఏర్పడుతుంది అనేటువంటి ఉంది, ఆ రెండింటికి ఏదో క్యాటలిస్ట్ ఉంటే కానీ అది ఏర్పడకపోవచ్చు, ఒక్కొక్కప్పుడు అది ఉన్నా కూడా ఏర్పడకపోవచ్చు. అంచేత అన్ని చోట్ల ఏర్పడు, ఇప్పుడు 4 రూపాయలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కెందామర, కే అరసన్నదామర, కెందామర సంశ్లేష రూపము, కెనుదామర అనేటువంటి 4 రూపము. ఈ 4 రూపాల్లో అటయ్యుడు శబ్దములను తప్ప నుడి తొలి హ్రస్వం మీద ఖండ బిందువును ధృతంబును లోపమును లేవు అని 22 సూత్రం 3 శబ్దాలు చెప్పాడండి. అట ఇక చుడు వీటిల్లోనే తొలి హ్రస్వం మీద ఖండబిందు ఉంది, ఇంకెక్కడా ఉండదు, ఏ శబ్దంలోనూ మీకు అది కనిపించదు అన్నప్పుడు
के अरसुन्ना दामरा अने रूपम एर्पड़ुंदि ఒక బిందువుతో ఉన్న రూపం ఏర్పడుతుంది కింద మరి అది ఇంకో మనం దానికి దీర్ఘం కాదు కదా ముందర కే దీర్ఘం కాదు కాబట్టి ఆ సున్నాతోటి రూపం ఏర్పడుతుంది కిందామర కే అరసున్నా దామర అనే రూపం ఉండదు ఎందుకు ఉండదు అనే దానికి తొలి హ్రస్వం మీద ఖండ బిందువు ఉండదు తొలి హ్రస్వం కే దాని మీద ఖండ బిందువు మనకి తెలుగు కనిపించదు అంచేత కే దామర ఆ కే అరసున్నా దామర అనే రూపం ఉండదు ఇంకా కెనుదామర అనే రూపం ఉంది సమాసంబులందు ధృతం మనకు స్వత్వంబు లేదు దాని ఒరిజినల్ రూపం ఉండదండి ధృతానికి ఎక్కడ సమాసం జరుగుతుంటే కెనుదామర అనేది ఒక సమాసం దాంట్లో ధృతంను దానికి ఒరిజినల్ గా అలా ఉండడానికి వీల్లేదు అది ఏదో రకంగా మారిపోవాలి అని చెప్పి కెనుదామర అనే రూపం ఉండదు ఎందుకు ఉండదు ఇది సమాసంబులం ధృతం మనకు స్వత్వంబు లేదు పైన అరసున్నా రూపం ఎందుకు లేదు అటైక చూడు శబ్దంబులం తప్ప నుడి తొలి హస్వం మీద ఖండబిందు ఉండదు ధృతమును లోపమును అక్కడ చెప్పింది వ్యవస్థిత విభాష చేయి ధృతం మనకు సంశ్లేషంబు లేదు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వ్యవస్థ ఒకటి ఉన్నది కాబట్టి ధృతానికి జరిగేటువంటి సంశ్లేష రూపం ప్రాతాదుల్లో ఉండదు సుమా అని చెప్తున్నాడు ఎక్కడ నుగాగము వచ్చినా ఉండదండి అది ఒరిజినల్ గా శబ్దంలో ఉండే నువ్వు అయితే ఉంటుంది లేకపోతే అది ఖచ్చితంగా ఆ సంశ్లేష రూపం ఏర్పడదు అవి అందుకనే కందోయి అన్నప్పుడు నకార దకారం కలిసిపోయిన రూపం ఉంటుంది కానీ కెందామర అన్నప్పుడు ఉండదు ఎందుకు ఉండదు అయ్యా అంటే సంశ్లేష రూపం ఉండదు అక్కడ ఈ వ్యవస్థిత విభాష వ్యవస్థ ఏమిటిది నుగాగమంగా వచ్చినటువంటి నువ్వు కాబట్టి ఇక్కడ ఉండదు అనమాట అది వేరే అది ఇక్కడ మనం చెప్పు అనక్కర్లా ఇది ఒక వ్యవస్థ ప్రాతాదుల్లో అని అలాగే అందరూ చెప్పారు కాబట్టి మనం కూడా అలా చెప్పుకోవచ్చు కెందామర అన్నప్పుడు ఆ కెన్ నకార్ధకారంలో సంశ్లేష రూపం ఏర్పడదు ప్రాతాదుల్లో ధృతానికి సంశ్లేష లేదు అనేది వ్యవస్థ వ్యవస్థిత విభాష అలాగే చూడండి చెన్ను ప్లస్ తవ చెన్ను ప్లస్ తవ చెన్ను అంటే అందమైన ఎర్రనైన రెండు అర్థాలు ఉన్నాయి చందువ అనేది ఒక సమాసం కాబట్టి సమాసంలో ఆ సమాస వృత్తిలో చెన్ను శబ్దమునకు సమాస వృత్తిని చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు అని వివరణ రాశారు చూశారు అది శోణార్థకము అంటే ఎర్రని అనే అర్థంలోనే వస్తుంది చెన్ను అనేది విడిగా పడుతుంది మనం పద్యాలు రాస్తున్నాం మన కవులందరూ కూడా పద్యాలు రాస్తూ చెన్ను మీర చెన్ను అలర ఇలాంటివి ఏవో రాస్తున్నారు ఈ చెన్ను అతిశయింప అని అక్కడ చెన్ను అంటే అర్థం అందమని అర్థం సమాసం జరుగుతున్నప్పుడు మాత్రం చెన్ను అంటే ఎర్రనైనా శోణార్థంలో శోణము అంటే ఎరుపు దాని నుంచి శోణితము రక్తం అనే అర్థంలో వచ్చింది చెన్ను ప్లస్ తొవ తొవ అంటే కలువు అక్కడ ఆ పాదాంత వకారం గకారం కింద కూడా మారుతూ ఉంటుంది కొన్ని శబ్దాల్లో పలువురు అన్నిట్లోనూ మారదు ఇప్పుడు గుణపం అంటే ఉనపము అనకూడదు గుణపమనే అనాలి కొన్ని చోట్ల ఉంటుంది తొగ తొగ అంటే కలువ దానికి తీగ తీవ తీగ తీవ తర్వాత తొవ తొవ అంటే కలువ తొగ తొవ అంటే తొగ తొగ అంటే కలువ చెన్ను ప్లస్ తొవ చెందవ ఎర్రనైన కలువ ఇచ్చట చెన్ని శబ్దము వృత్తిని శోణార్థకంబు అని సూర్యగారి వివరణ చెన్ని శబ్దానికి వృత్తిలో అంటే సమాసంలో శోణము ఎర్రనిది అని అర్థం చెప్పుకోవాలి చెన్ను ప్లస్ తవ ఎర్ర కలువ చెన్ని శబ్దానికి వ్యస్తముగా అంటే సమాసం దొరకకపోతే విడిగా చెన్ని మీరే అంటే అందం అతిశయించింది అని అర్థం చెన్ను మీరే అంటే అందం అతిశయించింది చెన్ను అలరి చెన్నుకు అలరి అందానికి అందానికి ఆనందపడి అంచేత అందమైన అని విడిగా శబ్దం ఉన్నప్పుడు అది వేరే ఇంకొక శబ్దంతో కలుస్తున్నప్పుడు పర్వ సమాసం కింద కలుస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎర్రనైనా అని అర్థం చెప్పండి అని ఆ వివరణలో సూర్యగారు చెప్పారు 37వ సూత్రంలో బహుళము అన్నారు కనుక బహుళ గ్రహణముచే మీదు ప్రకృతులందు ఇట లోపంబు నిత్యము అని సూర్యగారి వివరణ సూర్యగారు ఇచ్చినటువంటి వివరణాన్ని మనం ఒక్కొక్క సెంటెన్స్ తీసుకుని చూస్తున్నాం అందులో ఒకటి ఏమిటి అంటే చెన్ని శబ్దం వృత్తి శోణార్థకంబు ఇంకో మాట ఏం చెప్పారంటే ఆయన రెండో మాట దాంట్లో ఆ వివరణలో రెండో మాట బహుళగ్రహణము చే 37 సూత్రంలో బహుళము అని చెప్పారు కనుక ఇక్కడ బహుళగ్రహణము చే మీరు ప్రకృతులందు ఇటు లోపంబు నిత్యము సమాసముల ప్రాతాదులు తెలియచ్చు మీద వర్ణంబుల లోపంబు బహుళంబు గానుగు అనే సూత్రం 36వ సూత్రం ఉంటాం 37 పొరపాటు ఇక్కడ పడింది 36వ సూత్రం చేత బహుళము అన్నారు కనుక బహుగ్రహణం చేత మీదు అన్నప్పుడు ఈ లోపం అనేటువంటిది ప్రాతాదులు తొలియచ్చు మీద లోపం అనేటువంటిది నిత్యంగా జరుగుతుంది ప్రాత ఇల్లు అన్నప్పుడు
ఇల్లు అనే రూపం ఏర్పడుతుంది, ప్రాత ఇల్లు అనే రూపం ఏర్పడుతుంది. ఆ ప్రాత ఇల్లు అనేది ఎందుకు ఏర్పడుతుంది? బహుళం చేత అక్కడ లోపం విభాషగా కొన్ని చోట్ల వస్తుంది, కానీ ఇక్కడ మీరు శబ్దానికి నిత్యంగా వస్తుంది. అదేమిటండి, ఒక చోట బహుళం అంటేనేమో విభాష, ఒక చోట నిత్యమునా అంటే అంటేనే నాలుగు రకాలు. ప్రవృత్తి, అప్రవృత్తి, అన్యదా ప్రవృత్తి, తర్వాత సమా ఇది నాలుగవది ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష రెండు రూపాలు రావటం, నాలుగవది అన్యత్ర ప్రవర్తనం. ఈ నాలుగు ప్రవృత్తులు నాలుగు ప్రవృత్తుల వల్ల ఏం జరుగుతున్నాయా అంటే, మీదు అనేటువంటి శబ్దం దగ్గర లోపం నిత్యం అంటే ఖచ్చితంగా దూ లోపిస్తుంది, అంతేకాని మీదులో ఉండే దూ లోపించి తీరాలి, అంతేకాని మీదు కడ అనే రూపం ఉండదు. ప్రాత కెంపు అనేది రూపం ఉంటుంది, కానీ మీదు కడ అనే రూపం ఉండదు. ఎందుకుంటుందంటే మీదు అనే శబ్దం దగ్గర నిత్యంగా రావాలి, బహుళంలో ఉండేటువంటి ఒక ఒక వింగ్ అనమాట అండి. అందుకనే బహుళం అంటే ఏమిటో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. కొంచెం వృత్తి, కొంచెం అప్రవృత్తి, కొంచెం విభాష, కొంచెం అన్యదేవ. విధేర్విధానం బహుధా సమీక్ష చతుర్విధం బాహుళకం వదంతి. నాలుగు రకాలుగా బాహుళ బహుళం అనే శబ్దాన్ని నాలుగు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేమిటి బాగా పరిశీలించి, ఏమిటి బాగా సమీక్షించడం అంటే ఏమిటి సమీక్షించారు? రూపాలన్నీ తడివేరు, మహాకుల ప్రయోగాలన్నీ జల్లించారు. జల్లించిన తర్వాత వారు చెప్పింది ఏమిటి అంటే, క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యదేవ. విధేర్విధానం బహుధా సమీక్ష, ఆ విధి విధానం అంతా కూడా అనేక విధాలుగా సమీక్షించి అప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, చతుర్విధం బహుళకం వదంతి, నాలుగు రకాలుగా ఉంటుందయ్యా బహుళం అని చెప్పారు. కొత్త శబ్దమునకు ఆధ్యక్ష శేషమునకు కొన్ని ఏడల నుగాగమమును, కొన్ని ఏడల మీదహలకు ద్విత్వంబునవు. ఇది బాలవేగంలో 38వ సూత్రం. ఈ 38వ సూత్రంలో ఉదాహరణలు ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన సూర్య గారు ఇచ్చిన ఉదాహరణలు, కృత్తాపశ్చాయ, ఛాయ అంటే కాంతి, నీడ, ఎలా అయినా చెప్పచ్చు, కొత్తదైన కాంతి, కొత్తదైన నీడ. కృత్తా ప్లస్ చెమట, కృంజమట, కృత్తా ప్లస్ ఛాయ కృంజాయ, కృత్తా ప్లస్ చెమట కృంజమట, కృత్తా ప్లస్ పసిడి. పసిడిలో కూడా అరసన ఉంది చూడండి, డీకి ముందర కృత్తా ప్లస్ పసిడి, కృంబసిడి, కృంబసిడి. కృత్తా ప్లస్ కారు, కారు అంటే మన సిఏఆర్ కారు కాదు, కారు అంటే ఇక్కడ కాలం, కొత్త కారు, కురక్కారు, తొలికారు అంటాం, తొలకరించిన అంటాం, తొలికారు అంటాం కదా, అంచేత కారు ఆ ఋతువు లేకపోతే కాలం. క్రొత్తాపిస్ కారు కురక్కారు, క్రొత్తాపిస్ తావి క్రొత్తాది. క్రొత్త శబ్దం అనేది రాతాదుల్లో ఒకటైనప్పటికీ కూడా క్రొత్త శబ్దానికి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఏమిటో చెప్తున్నాడు. కొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషమును, కొన్ని ఏళ్ళ నుగాగమును, కొన్ని ఏళ్ళ మీదహల్లకి దిత్వమునవు. ఇప్పుడు కొత్తా ప్లస్ ఛాయ అనేది చూద్దాం. పరిక్షేత్రం దాంట్లో ఈ ఈ సూత్రానికి 38వ సూత్రం దగ్గర ఆయన మళ్ళీ వివరణ చాలా ఎక్కువగా రాశారండి. ఈ సూత్రాల దగ్గరే కొంచెం వివరణ కనిపిస్తుంది మనకి ఎక్కువగా, ఆయన చెప్పవలసిన చాలా ఉండిపోయినాయి అంచేత అవన్నీ సూత్రాల కింద రాయడం అనవసరం అని చెప్పి ఆ వివరణలో చెప్తూ ఉంటారు. పరుషేతరంబులు పరంబులు గనుకుడు నుగాగమ ప్రాప్తి లేమిం చేసి వానికి దిత్వం బగు, కృత్తా ప్లస్ గండి కృగ్గండి, అప్పుడే పడిన గండి గండి వరదలో గండి పడింది అంటూ ఉంటాం. కృత్తా ప్లస్ గండి కృగ్గండి, కృత్తా ప్లస్ నాన క్రొన్నన పువ్వు, కృత్తా ప్లస్ మావి మామిడి చెట్టు క్రొమ్మావి చిగురు, క్రొమ్మావి చిగురు కృత్తా ప్లస్ మావి. కెంధూళి కెంజడులు అనే ప్రయోగములు కానంబడినవి, బహుళ గ్రహణం చేత క్రొత్త కొండలు ఇత్యాదుల ఇత్యాదుల లోపంబు లేదు. కెంధూళి కెంజడులు అనే ప్రయోగాలు గమనించాడు, ఏమిటో ఆ ప్రయోగాలు చూద్దాం. బహుళ గ్రహణము చేత క్రొత్త కొండ ఇత్యాదులందు లోపంబు లేదు. బహుళమైన సూత్రంలో మొట్టమొదట ప్రాపాదులు తెలియచ్చు మీద వర్ణం పెరిగిన లోపంబు బహుళంబుగానని చెప్పాడు కాబట్టి కొన్ని చోట్ల నిత్యంగా ఆ లోపం రాదు, కొన్ని చోట్ల నిత్యంగా వచ్చేస్తున్నది, కొన్ని చోట్ల వస్తే వస్తుంది లేకపోతే మానేస్తుంది, కొన్ని చోట్ల రావాల్సిన చోట రాకుండా వేరొక చోట వస్తుంది, రావాల్సిన విధానంలో రాకుండా వేరొక విధానంగా వస్తుంది. అన్ని ఇన్ని రకాలుగా ఉన్నాయి బహుళ గ్రహణం చేత కొత్తకుండా. ఇది మొత్తం 38వ సూత్రం యొక్క స్వరూపం అంతా ఇక డాక్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషమునకు కొన్ని ఏళ్ళ నుగాగమును, కొన్ని ఏళ్ళ మీదహలకు దిత్తుమునకు, కొత్త ప్రశ్చాయ
కొత్తా ప్లస్ చెమట, కొత్తా ప్లస్ పసిడి, కొత్తా ప్లస్ కారు, కొత్తా ప్లస్ తావి. పరుషేతరంబులు పరంబులు కనబడి నుగాగమ ప్రాప్తి లేమని చేసి పరుషానికి ఇతరములే, పరుషం వచ్చినప్పుడే నుగాగమం వస్తుంది, పరుషం కాకపోతే నుగాగమం రాదు. అంతేలా అటువంటి పిడియం జరుగుతుందండి వారికి ద్విత్వం బగు కృగ్గండి కృన్నన కురమ్మావి అని రూపాలు చూపించారు. చంద్రుని కెంజడలనేటువంటి ప్రయోగాలు కనబడుతున్నాయన్నారు. ఇది ఎందుకన్నారు చూద్దాం. బహుళ గ్రహణం చేత కృత్తకుండ ఇత్యాదుల్లో లోపం లేదు. కృత్తకుండ అతా లోపించదు. ఎందుకు లోపించదండి? కృత ప్రాతాదుల్లో ఒకటే కదా, అన్ని చోట్ల లోపించింది కదా, ఇక్కడ ఎందుకు లోపించదు అంటే అది కృగ్గుండ అవ్వాలి. కుండ గుండ కావడం ఇష్టం ఉండదు. గుండ అంటే మనకి మనం కందిపొడిని చాలా మంది అంటారు, తినే అన్నలు కలుపుకునేటువంటి కందులు ఇవి వాటి యొక్క పొడిని కందిపొడి అంటారు. కొన్ని ఏరియాల్లో మాండలిక భేదంలో కందిగుండ అంటారు, కందిగుండ. అంచేత కృగ్గుండ అంటే కుండ కాస్త గుండ అయిపోతుంది, గుండ కాకుండా ఉండాలి కాబట్టి అటువంటి చోట్ల జరగదు అన్నమాట. క్రీగ ఇంకా చెప్పారు ఆ సూత్రాన్ని, వివరణ ఇంకా ఇచ్చారు. క్రీగడుపు, క్రీగాలు, క్రీదొడ ఇత్యాదులను క్రిందు శబ్దమునకు లుప్త శేషమునకు దీర్ఘము బహుళ గ్రహణము చేత ఎరింగినది. క్రిందు ప్లస్ కడుపు క్రీగడుపు అవుతుంది, క్రిందు ప్లస్ కాలు క్రీగాలు అవుతుంది, క్రిందు ప్లస్ తొడ క్రీదొడ అవుతుంది. ఇదేమిటండి, క్రియ అన్నప్పుడు క్రియ ఒకటే కదా ఉన్నది, దీర్ఘ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త దగ్గర రాలేదే, కెంపు దగ్గర రాలేదే, ప్రాత దగ్గర రాలేదే, లేత దగ్గర రాలేదే. అంటే అక్కడెక్కడైనా ఎందుకు రాలేదు అన్నది సహజంగా శబ్దంలో ఉంటే వచ్చింది. క్రిందు అన్నప్పుడు హ్రస్వం ఉంది, అది కాస్త దీర్ఘం కింద మారుతోంది. ఎందుకు మారుతుందండి అంటే ఇక్కడ ఈ లుప్త శేషానికి దీర్ఘం వస్తుందని చూసారా, ఇది బహుళం అని చెప్పడం చేత జరుగుతోంది, అన్యత్ర జరుగుతుంది. అంటే ఇతరమైన చోట్ల జరుగుతుంది, ఇతరమైన చోట్ల జరిగే రూపం ఇక్కడ జరుగుతుంది, అనేక విధాలుగా ఆ అన్యత్ర ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడికక్కడ మనం గమనించుకుంటూ వెళ్ళాలి అన్న చోట నేను ఈరోజుకి ఆపుతానండి. ధన్యవాదాలు. నమస్కారం అండి మాస్టర్. నమస్కారం. నమస్కారం అండి.